సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఆయన తన అనుచరులతో రహస్య మంత్రణాలు సాగించారని వార్తలు వినవస్తున్నాయి. అటు బీజేపీ పార్టీ పెద్దలతో కూడా టచ్లో ఉన్నారని వినికిడి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరికి తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు. గత శాసనసభ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ను కడియం ఆశించారు, కానీ కేసీఆర్ అందుకు నిరాకరించారు. తన కూతురు కావ్యకు వరంగల్ లోక్సభ సీటు కోసం ఎంతో ప్రయత్నించారు, కానీ అందుకు కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు. దీంతో కడియం శ్రీహరి కొద్ది రోజులుగా అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అనుచరులకు టిక్కెట్లు దక్కలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే గత శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాగే కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారనే వదంతులు వార్తలు రావటం గమనార్హం. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో క్రింద తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా మా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.